ఇవాల్టి మన రెసిపీ టమాటో రైస్. మీ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, లంచ్ ఏం చేయాలో తెలియనప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ టమాటో రైస్ మనం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్, టమాటోస్, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఆయిల్, పసుపు, గరం మసాలా, సాల్ట్. ముందుగా రైస్ని కడిగి 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ రైస్ నానేలోగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇది హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఇందులో మసాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత మిర్చి కూడా వేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు పుదీనా ఆకు వేసి కలపాలి. మనం కట్ చేసుకున్న టమాటోస్ వేసి వేయించాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసి కలపాలి. ఈ టమాటోస్ అన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ వేయాలి. ఈ మసాలా అంతా రైస్కి బాగా పట్టేలా కొద్దిగా కలపాలి. ఈ రైస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. దీన్ని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టాలి. ఈ కుక్కర్ ఇప్పుడు 3 విజిల్స్ రానివ్వాలి. చూసారా, చాలా తక్కువ టైంలో టమాటా రైస్ ఈజీగా చేసేసాం. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.